హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈశాన్యంలో వీధిపోటు ఉండడము అనేది ప్రతి ఒక్కరూ ఈశాన్యంలో వీధిపోటు ఉంది సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అని చెప్పి 100% చెప్తున్నారు. అయితే కొన్ని ఇండ్లకు విజిట్ చేసినప్పుడు, అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ నేను చాలా ఇండ్లకు విజిట్ చేసినప్పుడు ఈశాన్యపు వీధిపోటు ఉన్నా 100% వాళ్ళకి మైనస్ అయిపోయింది. అయితే ఏ కారణం చేత అసలు మైనస్ జరిగింది అనే ఇన్వెస్టిగేషన్లో నేను వెళ్తూ చాలా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. అసలు ఏ కారణం చేత ఇది జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ ఈశాన్యపు వీధిపోటు చాలా మంచిది కదా, మరి ఏ కారణం చేత మీరు ఈ పాయింట్ చెప్పారు, మాకు కూడా అర్థం కావట్లేదు, ఒకసారి చాలా క్లియర్గా చెప్పండి. అయితే ఈశాన్యంలో వీధిపోటు 100% నంబర్ 1, నేను ఇప్పుడు కూడా అదే చెప్తానండి. అర్థమైందా? ఇదేంటి సార్ 100% అని మీరే చెప్తారు, మళ్ళీ వీధిపోటు వల్ల మనిషి ప్రాణం పోయింది అంటారు, ఆఖరికి ఆ ఇంటికి ఏమైందంటే పూర్తి దరిద్రంలోకి వెళ్ళిపోయారు. రీసెంట్గా నాకు ఒక పర్సన్ ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, మీరు ఒకసారి వీడియో చేసినప్పుడు మంచి అని చెప్తున్నారు, ఇంకోసారి మళ్ళీ వీడియో చేసినప్పుడేమో అది చెడ్డది అంటున్నారు, ఏందోనండి అసలు మీ వాస్తు కన్ఫ్యూజ్గా ఉంది, నేనైతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మెసేజ్ పెట్టాడు. చాలా సంతోషం అండి అని చెప్పాను. ఎందుకంటే మంచి అనేది ఎట్లా వస్తుంది, ఆ చెడు అనేది ఎట్లా వస్తుంది, ఒకే రకమైనటి వాస్తువులో 2 రకాల భేదాలు ఎందుకుంటున్నాయి, ఈ 2 రకాల్లో తేడాలు గమనించకుండా కామెంట్ చేస్తే నేనేం చేయాలండి, ఇక అది ఏం రాసి పెట్టుందో అది జరుగుతుంది అంతేగాని. అయితే మరి ఏ కారణం చేత జరిగిందని మీకు అందరికీ తెలుసుకోవాలా లేదా? ఇప్పుడు మీరు చాలామంది సైట్లు తీసుకుంటున్నారు, నేను గమనించిన ఎంతోమంది ఒకే ఒకటి సూత్రం తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ సూత్రం ఏంటంటే, మేము నార్త్ ఈస్ట్ బిట్ తీసుకున్నాం, ఒకటే మాట, సరైన నార్త్ ఈస్ట్ అక్కడ ఉందా, వెళ్ళి అక్కడ కంపాస్ చెక్ చేస్తే నార్త్ ఈస్ట్ ఎక్కడో నార్త్ వైపు ఉంది, సో ఇట్లా వచ్చేసింది. సో సరైన నిర్ణయం చాలామంది తీసుకోవట్లేదు. సో రీసెంట్గా నేను హైదరాబాద్లోనే నాదర్గుల్ ఏరియాలోకి వెళ్ళాను, అక్కడ ఒక పర్సన్ నార్త్ ఈస్ట్ బిట్ అని చెప్పి 400 గజాలు పొడవు బిట్ తీసుకున్నాడు. సో సరే పొడవు బిట్ తీసుకున్నాడు కదా, ప్రాబ్లం లేదు అని అనిపించింది. సో సమస్య ఏమొచ్చిందంటే, ఈ పొడవు బిట్ తీసుకోవడం వల్ల అతనికి నిజమైన సమస్య మొదలైంది. ఆ సమస్య ఏంటి, నార్త్ ఈస్ట్ బిట్ అని చెప్పి ఏదైతే అనుకున్నాడో అది ఒరిజినల్గా నార్త్ ఈస్టే, మళ్ళీ అది కూడా చెప్తున్నానండి, నార్త్ ఈస్టే. అయితే అక్కడ కండిషన్స్ ఏమున్నాయో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఈ నార్త్ ఈస్ట్ వల్ల అతను ఇల్లు కట్టుకొని ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఆ సమస్యల గురించి మీకు ఇప్పుడు చెప్తాను నేను, వినండి. అయితే వాళ్ళ సైట్ వచ్చేసేసి ఇట్లా ఉంది, నేను యాక్చువల్ పొడవుగా చెప్పాను, సో ఇట్లా అనుకోలేకపోతే ఓకేనా, ఈ విధంగా ఉంది. వీళ్ళ ఎదురిల్లు వచ్చేసేసి ఇక్కడి నుండి మొదలై ఇట్లా ఉంది, ఇదొక రోడ్, మళ్ళీ ఇదొక ఇల్లు, ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీ స్థలం అనేది కొంచెం ఉంది ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో హౌస్, ఈ స్థలం ఈ పక్క అయినది, ఇట్లా ఉంది నది, ఇట్లా ఆగ్నేయం, ఇది నైరుతి, నైరుతి పెరిగింది. సో ఇది ఈస్ట్ అండి, ఇది వచ్చేసేసి వెస్ట్, సౌత్, నార్త్. సో ఇది కాదు యాక్చువల్గా, సో పెరిగిందని చెప్పాను కదా మీకు, సో ఇది కాదు. సో దీనికి ఏ కారణం చేత ఈ సమస్య వచ్చింది అనేది ముందుగా మీ అందరికీ చెప్తాను. అయితే ఇక్కడ వచ్చేసేసి ఈ పొడవు బిట్లో నార్త్ ఈస్ట్ సరిగ్గా ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే పొడవు బిట్స్లో నార్త్ ఈస్ట్ చేంజ్ అవుతుంది, స్క్వేర్ బిట్కి మాత్రమే కార్నర్లో ఉంటుంది అని చెప్పాను మీకు. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, సరైన తూర్పు వీళ్ళకి ఇక్కడికి వచ్చింది, ఇది ఈ ప్రదేశంలోకి వచ్చింది సరైన తూర్పు. వీళ్ళు ఏం చేశారంటే ప్రధాన గేట్ ఇక్కడ పెట్టుకున్నారు ఓకేనా, ఇది ఒకటోది. రెండవది ఇల్లు మొత్తం కట్టేశారు, గేట్
మెయిన్ డోర్ అది కూడా ఇక్కడే పెట్టారు. ఏదైతే వీధి పోటు ఈశాన్యపు మంచి వీధి పోటు అని అనుకున్నారో ఈ వీధి పోటు అనేది ఎప్పుడైనా సరే గోడకు తగలాలి. మన ప్రధాన గేట్కి కాదు, మన ప్రధాన ద్వారానికి కాదు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే 100% వీళ్ళు టోటల్ జీరో కావడానికి, ఇంటి ప్రధాన యజమాని చనిపోవడానికి కారణం ఇది అయింది. పూర్తి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. కోటీశ్వరులు ఉండే స్థానంలో ఇప్పుడు అసలు ఎట్లాంటి పరిస్థితి దిగజేశారంటే ఇల్లు అమ్ముకునే స్థాయికి వచ్చేసారు. సో ఇక్కడ సింపుల్గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా నార్త్ ఈస్ట్ బిట్ తీసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా ఎవరినైనా సంప్రదించి డిగ్రీస్ ప్రకారం పాసిబిలిటీస్ ఏం ఉన్నాయో మీరు ఖచ్చితంగా కనుక్కొని మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ రోడ్కి వీళ్ళు ఏం చేశారు, గేట్ పెట్టేసుకున్నారు. గేట్ పెట్టుకొని మెయిన్ డోర్ కూడా ఇక్కడనే పెట్టుకున్నారు. సో బయటి నుంచి టోటల్ చూపు మెయిన్ గేట్ మెయిన్ డోర్ లోపలికి వచ్చేయడం వలన రోడ్డు మీద పోయే దరిద్రం మొత్తం కూడా అదే ఇంటికి వచ్చేస్తుంది. నేను గత వీడియోస్లో కూడా ఈ టాపిక్ గురించి క్లియర్గా చెప్పాను. అయితే కండిషన్స్ మాత్రం ఇవే. ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడ గోడ ఉండి ఈ పోటు తగిలితే ఇది నంబర్ వన్. ఇక్కడ గేటు పెట్టుకోకూడదు. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ మైండ్ బ్లోయింగ్. అంటే ఈ టాపిక్ చాలామంది ఆల్రెడీ ఎన్నో తప్పులు చేశారు. ఆ పాయింట్స్ కూడా నేను చాలా చోట్ల చూశాను. గతంలో కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చాను నేను. ఓకేనా? సో మీరు నిజంగా 100% ఒక మంచి నార్త్ ఈస్ట్ బిట్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు మీ కొలతలు దాని తర్వాత డిగ్రీలు మార్క్ చేసి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదు, మమ్మల్ని కానీ మీ లోకల్ సిద్ధాంతులను కానీ ఎవరినైనా సంప్రదించాలంటే ఆ కొలతలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని సంప్రదించండి. మేమైతే హైదరాబాద్లో ఉన్నాం సార్, మరి మేమైతే శ్రీకాకుళంలో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మరి ఎట్లా డిసిషన్ తీసుకోవాలి? మీరు కావాలంటే ఆన్లైన్ సర్వీస్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో సింపుల్గా మా స్థలానికి సంబంధించి ఎట్లా ఉంది మాకు చూడాలి, జస్ట్ ఒక మెసేజ్ పెడితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా ఎవ్వరూ కూడా చేసుకోకండి. దయచేసి మా హరివాస్తు వల్ల ఒకరు ప్లస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సీక్రెట్స్ అన్నీ మీకు చెప్తున్నాను. కేవలం మీరు మాత్రమే కాదండి నేర్చుకోవడం, మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ చుట్టాలకు కానీ ఎవరికైనా సరే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళందరూ మంచిగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ అన్నమాట నాది. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.